द्वारका तिरुमला गोडुगुपेटलो युवकुडु हत्य संचलनं रेकेत्तिंचिंदि। मुंदु मिस्सिंग केसुगा नमोदु चेसिन पोलीसुलु विचारणलो हत्य केसुगा निर्धारिंचारु। कूतुरु चावुकि आमे प्रियुडु पवन कल्याण कारणमनि भावించిన ఆ తండ్రి అతన్ని చంపి గోయి తీసి గోతులో పాతిపెట్టాడు। ద్వారకా తిరుమల మండలం తుర్ల లక్ష్మీపురానికి చెందిన పవన్ కళ్యాణ్ గొడుగుపేటకు చెందిన శ్యామల ప్రేమించుకున్నారు। అయితే శ్యామల తండ్రి ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది। దీంతో కూతురు చావుకి కారణమైన పవన్ కళ్యాణ్ని తండ్రి చంపాలని నిర్ణయం తీసుకున్నాడు। నాగరాజు నాగేశ్వరరావు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని ప్లాస్టిక్ గోని సంచిలో ఉంచి బైక్ పై తీసుకుని వెళ్లి గొడుగుపేట శివారు పొలాల్లో గోయి తీసి గోతులో పాతిపెట్టారు। హత్య చేసిన నాగేశ్వరరావు మరియు అందుకు సహకరించిన నాగరాజుపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు। ఎక్కడికి వెళ్ళాడో తెలియదు। నేను 5 ఇంటికి వస్తాడు 10 ఇంటికి వచ్చేస్తాడు 11 ఇంటికి వచ్చేస్తాడు కొడుకు ఎప్పుడు ఫ్రీ అనుకున్నానా ఎప్పుడు ఈ టైం ఎంత చూసినా వస్తలేదు। 12 ఇంటికి లేచి నిద్ర ఆడతలేదు నాకు 12 ఇంటికి పక్కింటి అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మ నా పిల్లోడు కూ ఫోన్ ఇందులో నెంబరుడు కూ ఫోన్ చేయి అమ్మ అన్నాను ఆ అమ్మాయి చేసిస్తే నొక్కుతుంటే నేను చిచ్చాపోతుంది నువ్వు కంగారు పడకు నేను తీసుకొస్తాను అన్నాడు। అయితే ఎక్కడున్నాడో కొడుకు వాళ్ళే వస్తారనుకున్నాను ఇక ఇంకా 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 గొంగోలు అయిపోతుంది జీవితం ఇక ఇప్పటికి ఈ తీరులో చూశాను కొడుకుని ఇక నాకు తెలియదు బాబోయ్ ఇక నేనేం చేయలేదు అయ్యి కొడుకును ఇక నేను కంటితో చూడలేదు అయ్యో వారందరూ శిక్షించబడాలండి మాకు న్యాయం కావాలండి ఆ తమ్ముడు ఎక్కడో చంపినాడు ఆడు కూతుర్ని కూడా పట్టున పెట్టుకున్నాడు ఈ రెండు హత్యలు చేశాడు ఆడు ఈ రెండు హత్యలు కూడా మీరు లాగండి బయటికి లాగండి దేని నిమిత్తం అయితే చంపాడు దానికి మాకు జవాబు కావాలి। ఈ 15వ తారీఖు మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి సాయంత్రం 3 గంటల దాకా కనపడలేదు। అతని గురించి మేము వెతికితే సరే అతని యొక్క మోటార్ సైకిల్ వెహికల్ ఇక్కడ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గర ఎరగట్ కాలో దగ్గర ఉంది సప్తా దగ్గర ఉంది మాకు అనుమానంగా ఉంది అని రిపోర్ట్ ఇచ్చి అయితే ఇతను 15వ తారీఖు సాయంత్రము 5 గంటల సమయం రాత్రి 8 గంటల సమయంలో దిరిస్వాము నాగరాజు షెడ్ దగ్గర వేరొక చక్రవర్తిని అతను చూసినట్టుగాను అదే విధంగా ఈ నాగరాజు గతంలో ఈ యొక్క మరీదు నాగేశ్వరరావు తండ్రి లాలయ్య అనేటటువంటి వాడు అతనికి 40 సంవత్సరాలు క్యాస్ట్ గౌడ ఇతనిది గొడుగుపేట అదే విధంగా ఈ దెరుసు నాగరాజు తండ్రి సుబ్బారావు ఏజ్ 37 ఏసీ మాదిగా గొడుగుపేట వీళ్ళిద్దరిది కూడా ద్వారకా తిరుమల మండలం అండి। ధర్మిల ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు వీళ్ళిద్దరి మీద కొంచెం అనుమానం ఉంది। దానికి కారణం ఏంటంటే మరీదు నాగరాజు అనేటటువంటి కొడుకు ఒక కూతురు ఉన్నారు ఈ కూతురు వయసు సుమారు 19-20 సంవత్సరాలు ఉంటుంది ఆ అమ్మాయి పేరు శ్యామల ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ జంగారెడ్డిగూడెంలో చదువుకుని డిగ్రీ డిఎన్ఆర్లో చదివింది।